ఫార్మా కంపెనీలలో ప్రమాదాల పరంపర భద్రతా చర్యలపై సందేహాలు ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక విశాఖ నగరం ఈ రోజు పారిశ్రామిక ఇంకా దినదినం అభివృద్ధి చెందుతుంది చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక పరిశ్రమలు వస్తున్నాయి ఈ పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులక జీవితాలకు గ్యారెంటీ లేకుండా పోయింది ఎప్పటికప్పుడు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి ముఖ్యంగా అచ్యుతాపురం సైడ్ ఉన్న ఈ యాంటీబయాటిక్ కంపెనీలో ఎప్పటికప్పుడు దుర్ఘటనలు జరుగుతూనే ఉన్నాయి అయినప్పటికీ కూడా పాలకులు అప్పటికప్పుడు ఏదో చర్యలు తీసుకోవడం తప్ప శాశ్వతంగా కార్మికుల యొక్క జీవితాలకు గ్యారెంటీ కల్పించే విధంగా సేఫ్టీ ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి రక్షణ కల్పించే చర్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ జీవితాలకి గ్యారెంటీ ఏవైతే ఇవ్వాల్సిన పద్ధతి ఉందో ఆ పద్ధతిని అనుసరించలేదు ఫలితంగా కార్మికులు రోజు రోజుకి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు ఈ మధ్య గత సంవత్సరం మన ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన ప్రమాదంలో కార్మికులతో పాటు బయట ప్రజలు కూడా అనేక సందర్భాల్లో ఆ సందర్భంగా ప్రమాదానికి గురయ్యారు ప్రాణాలు కోల్పోయారు సంవత్సరాల తరబడి వాళ్ళ యొక్క ఆరోగ్యాలు బాగుపడవని వైద్యులు చెప్తున్నారు అయినప్పటికీ పాలకులు ఇటువంటి ప్రమాదకరమైన ఈ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్ని నిబంధనల ప్రకారంగా వాళ్ళకి ఇచ్చే పర్మిషన్లు ఇవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చేయడం వల్ల ఇటువంటిది జరుగుతుంది హెచ్పిసిఎల్లో కూడా గతంలో అనేక ప్రమాదాలు జరిగాయి అయితే కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన ఫలితంగా ఈరోజు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు దీని అంతటి కారణం ఈ కాంట్రాక్ట్ పద్ధతి రావడం కాంట్రాక్టర్లు కేవలం లాభాపేక్షతను పనిచేయడం తప్ప ప్రజల యొక్క మానహానిలు వాళ్ళ ప్రాణాలకి రక్షణ కల్పించే విధంగా చర్యలు ఏమి తీసుకోవట్లేదు నిబంధనలు గాలికి వదిలేసి సేఫ్టీ పరికరాలు సక్రమంగా ఇవ్వకుండా ఈరోజు కార్మికుల జీవితాలతో ఆడుకున్నారు అలాగే భవన నిర్మాణ కార్మికులు కూడా అదే పద్ధతిలో ఈరోజు పెద్ద పెద్ద భవనాల్లో పనిచేసే కార్మికులు ఎప్పటికప్పుడు ప్రమాదాలకు గురవుతూనే ఉన్నారు వాళ్ళకి సేఫ్టీ పరికరాలు కానీ సేఫ్టీ బెల్ట్లు కానీ వాళ్ళకి రక్షణ కల్పించే విధంగా కానీ బిల్డర్స్ వాళ్ళు కాంట్రాక్టర్లు ఎటువంటి సదుపాయం కల్పించడం లేదు ఈ రకంగా చూసుకుంటే విశాఖపట్నంలో ఎప్పటికప్పుడు రోడ్డు ప్రమాదాలు ఈ మధ్యనే కొత్త రోడ్లో లారీ మీద పనిచేస్తున్న ముఠా కార్మికులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక సంఘటనలు జరుగుతున్నాయి మరి పాలకులు ఎందుకు దీని మీద చర్య తీసుకోవట్లేదు కాంట్రాక్టర్లు కొమ్ములు కాస్తున్నారు అలాగే పరిశ్రమ భద్రతలు కొమ్ములు కాస్తున్నారు తప్ప ప్రజల యొక్క కార్మికుల యొక్క ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వటం లేదు ఇటువంటి విధానాలు మారాలి ట్రేడ్ యూనియన్ కార్మిక సంఘాలన్నీ కూడా దీని మీద పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నాయి అయినప్పటికీ ప్రభుత్వ విధానాల్లో మార్పు రావటం లేదు కాంట్రాక్ట్ విధానాన్ని రోజు రోజుకి ప్రోత్సహిస్తున్నారు తప్ప కాంట్రాక్ట్ విధానం ఉన్న లోపాలని సరిచేసి కార్మికుల యొక్క ఉద్యోగాలకి వాళ్ళ ఉపాధికి అలాగే వాళ్ళ ఆదాయాలకి గ్యారంటీ కల్పించడం లేదు ఇటువంటి విధానాలు మార్చాలని ట్రేడ్ యూనియన్గా అనేక మంది అభిప్రాయపడుతున్నారు ఆహ్లాదకరమైన శాంతి కామకానికి ఎంతో చిహ్నమైన విశాఖపట్నం జనాభా దినదిన అభివృద్ధి చెందుతుంది కానీ ఈ విశాఖ నగరం చుట్టుపక్కల ఉన్నటువంటి రసాయనిక పరిశ్రమల వలన 20 లక్షల జనాభా కలిగిన విశాఖ నగరంతో పాటు 40 లక్షల జనాభా కలిగిన విశాఖ జిల్లా మరియు ఉత్తరాంధ్ర ప్రజలకి ఇది దినదిన గండంగా మారింది గత సంవత్సరం మే 7వ తేదీన ఈ ఎల్జీ పాలిమర్స్ ఈ విషవాయువు స్టైరిన్ విషవాయువు లీకేజ్ అవడం వలన 12 మంది అక్కడికక్కడే మరణించారు వందలాది మంది క్షతగాత్రులు అయినారు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రపంచంలో ఎక్కడ ఎవరూ ఇవ్వలేని విధంగా మరణించిన వారికి కోటి రూపాయలు నష్టపరిహారం అని చెప్పి ఊదరగొట్టి చేశారు 12 మందికి ఆ తర్వాత మరణించినటువంటి వాళ్ళకి ముగ్గురికి ఇవాళకే ఇవ్వలేదు అత్యాధునిక సదుపాయాలతో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరున ఆ ఎల్జీ పాలిమర్స్ బాధిత గ్రామాలకి అందరికీ వైద్య సౌకర్యం జీవితాంతం మెరుగుపడేటట్లు ఒక అధునాతన హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని చెప్పి విజయసాయిరెడ్డి గారు అక్కడే పడుకున్నారు మంచినీళ్ళు ఏం బయట నీటి తెప్పించుకొని మినరల్ వాటర్ స్నానం చేశారు ఈ వాళ్ళకే కూడా దీర్ఘకాలికమైన వ్యాధులతో ఆ చుట్టుపక్కల గ్రామాలు ఆర్ఆర్ వెంకటాపురం కానీ ఉన్నటువంటి గ్రామాలు ప్రజలు ఇబ్బంది పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఆ రోజు చేతులు దులుపుకొని వెళ్ళిపోయినట్టు అయిపోయిన తప్ప ఇప్పటికీ ఇబ్బందులు ఏమీ పోలేదు ఇంకొక పక్క ఈ రామ్కీలో
ఇటు ప్రభుత్వ సంస్థలు కాని ప్రైవేట్ సంస్థలు కాని రోజుకొక కంపెనీల్లో విషవాయువులు ఏదో రూపంలో ఇది బయటికి విడుదల అవుతున్నాయి. దీనివల్ల ప్రజల ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తుంది. మీకు కాలుష్యం నుండి బయటికి పంపిస్తామని ఎన్ని హామీలు ఎన్నికల్లో ఇచ్చినా తాడి గ్రామం ప్రజలు ఇవాల్టికి ఆ కాలుష్య కోరలో చిక్కున్నారు. మహాప్రభు మమ్మల్ని వేరే చోటకి తరలించండి అంటే చెప్తే నేటికి ఆదుకునే నాదుడు లేడు. ఇది చాలా దుర్మార్గం. ప్రభుత్వాలు సక్రమంగా పనిచేయాలా. ప్రభుత్వ పరిశ్రమల్లో ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో పరిశ్రమల్లో ఎప్పటికప్పుడు కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టి తనిఖీలు చేపట్టవలసినటువంటి ఈ కాలుష్య నియంత్రణ మండలి వాళ్ళు అధికారులు కాసులకు కక్కుర్తిపడి తక్షణం చర్యలు చేసుకోవడంలో కానీ తనిఖీలు చేయడం కానీ విఫలం అవుతున్నారు అనేది ప్రజలందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. ఇప్పటికీ అది అవటం లేదు. ఇటు గంగవరం పోర్టు కానీ హెచ్బిసిఎల్ కానీ కోరమండల్ కానీ మల్కాపురం ఏరియాలో ఉన్నటువంటి ప్రజలైతే దినదినం ఆయుష్ గండంలా ఉంది. ఎప్పుడు హెచ్బిసిఎల్ నుండి విషవాయువులు బయటకు వస్తాయో ఏదైనా లీకేజ్ బయటకు వస్తుందా అని నెలకొకసారి రెండు నెలలకొకసారి 15 రోజులకొకసారి ఇదే ప్రమాదాల నుండి బారిన పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చిత్తశుద్ధితో ఇటువంటి చర్యలు చేపడితే తప్ప ఈ పరిశ్రమల నుండి ఇటువంటి ప్రమాదాల నివారణ కష్టం. ఇప్పటికైనా విశాఖ నగరంలో ఉన్నటువంటి ఈ ప్రజల ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే అధికారులు చిత్తశుద్ధితో వ్యవహారం చేసి విశాఖ నగర ప్రజల ప్రాణాలు కాపాడాలని ప్రజలందరి తరఫున డిమాండ్ చేస్తారు. ఈరోజు విశాఖ నగరం చాలా ప్రమాదకరంగా మారింది. కాలుష్యం వలన ఒక ప్రమాదం అయితే ఈరోజు రసాయన పరిశ్రమలు ఎక్కువ రావడంతో విశాఖ పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి పేరుతో ప్రత్యేకించి ఫార్మా పరిశ్రమ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫార్మా పరిశ్రమలో నెలకి ఖచ్చితంగా రెండు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఆ పరిశ్రమ పెట్టినప్పటి నుంచి అది నిరంతరం ఆ రకంగా ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రమాదాలు జరిగినప్పుడే హడావిడిగా వాటిని నియంత్రించేటటువంటి పరిశ్రమల శాఖ కానివ్వండి, కాలుష్య నియంత్రణ మండలి కానివ్వండి, లేకపోతే పోలీసు వారు రెవెన్యూ యంత్రాంగం అప్పుడే ప్రతిస్పందించి వీటన్నిటికీ చర్యలు తీసుకుంటున్నాం, ఎక్కడ లోపాలు ఉన్నాయి ఏంటి అని చెప్పని అంటున్నారు తప్ప పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు. చాలా పరిశ్రమలు ఈరోజు కూడా ఫార్మా కానివ్వండి, ఇతర ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి పరిశ్రమలు ఎక్కడా నిబంధనలు పాటించడం లేదు. నిబంధనలు సక్రమంగా పాటించి తీసుకోవాల్సినటువంటి భద్రతా చర్యలన్నీ సక్రమంగా తీసుకొని ఉంటే ప్రమాదాలు జరగడానికి అంత ఎక్కువ ఆస్కారం ఉండదు. అయితే అప్పుడు కూడా ప్రమాదాలు జరగవంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రమాదాలు అరాకొరా జరుగుతాయి. కానీ ఇంత ఎక్కువగా జరుగుతున్నాయనంటే ప్రమాదాలు జరిగిన తర్వాత వీళ్ళు ఒకటి ఒకటి చెప్తున్నారు, ఇదిగో వీళ్ళు భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకోలేదు, సకాలంలో వాటికి సంబంధించినటువంటి మరమ్మతులు చేయడం కానివ్వండి, యంత్రాలకి వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి వాటికి సంబంధించి లేదు అని అంటే వాటిని వీళ్ళు తనిఖీలు చేసి ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి అక్కడ భద్రతా ప్రమాణాలన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా అన్నది పరిశీలన చేయాల్సినటువంటి యంత్రాంగం కూడా ఆ పద్ధతుల్లో చేయట్లేదు. ఇక్కడ కొంత లాలూచి ప్రైవేటు పరిశ్రమల యజమానులకి అలాగే ఈ ప్రభుత్వ శాఖలు కాలుష్య నియంత్రణ మండలి కానివ్వండి లేకపోతే పరిశ్రమల శాఖ కానివ్వండి వీళ్ళ మధ్యన కొంత లోపాయికారీలు ఆలోచనలు ఉండడం వలన ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా ఆ ఆలోచనలు పక్కన పెట్టి పటిష్టమైనటువంటి పద్ధతుల్లో ప్రభుత్వ నియంత్రణ సంస్థలు వ్యవహరించి ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ వాటిని అన్నింటినీ వీళ్ళ తనిఖీల్లో ఏవైతే బయటలు పడిన లోపాలు ఉన్నాయో ఆ లోపాలని సరిదిద్దేటటువంటి పద్ధతుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు యాజమాన్యాల మీద పరిశ్రమ అధిపతుల మీద ఒత్తిడి తీసుకొచ్చి చేయిస్తారో అప్పుడు మాత్రమే ప్రమాదాలు నివారించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వైపు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పని ముందు నుంచి డిమాండ్ చేస్తామన్నాం, మేము ముందు నుంచి కోరుతున్నాం. మేము ఆ పద్ధతుల్లో మటుకు ఈ యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం మటుకు వ్యవహరించడం లేదు. ఇది చాలా శోచనీయమైనటువంటి విషయం. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం కదిలి తగిన పద్ధతుల్లో నియంత్రణ చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుతున్నాం. విశాఖ నగరంలో అనేక కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కంపెనీలోని వేలాది మంది కార్మికులు అనేది ఉద్యోగాలు చేస్తున్నారు. అసలు కంపెనీకి సంబంధించిన ఆర్మ్స్ ప్రకారంగా అసలు కంపెనీ పెట్టేటప్పుడు కూడా పొల్యూషన్ బోర్డు కానీ ఇతర రంగాలు ఏవైతున్నా రంగాలకు సంబంధించి అన్నీ కూడా దాన్ని వెరిఫై చేసి సర్టిఫై చేసి సర్టిఫికేట్ అనేది రిలీజ్ చేయాలి.
అదేం పద్ధతి అనేది లేదు. ఈరోజు ఎల్జీ పాలిమర్స్ లో అంత పెద్ద ఘటన అనేది జరిగింది. ఇంచుమించు 12 మంది దాకా చనిపోయారు. రెండోది కష్యాత్రులు కూడా చాలా మంది అనేది హాస్పిటల్ పాలై ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే ఆ రోజు పరుగు పరుగుల మొత్తం అంతా కూడా నగరం అంతా కూడా ఆ రోజు రాత్రి అంతా కూడా అసలు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఎక్కడెక్కడికో పరిగెత్తుకొని మేము ఏమైపోతాం అనేది ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బందులను పడ్డారు. ఆ తర్వాత మన సిప్యార్డ్ ఘటన కూడా ఒక క్రెయిన్ అసలు క్రెయిన్ తెచ్చేటప్పుడు అసలు దాన్ని ఎలా ఉంది సామర్థ్యత అనే ఆలోచన అనేది అక్కడ ఉన్న కంపెనీ వారు ఎవరైతే ఉన్నారో ఇంజనీర్లు కానీ ఇతరులు కానీ చూడాలి. అదేమీ లేకుండా కంపెనీ అనేది దానికి సంబంధించి ఆ క్రెయిన్ అనేది మరి దాన్ని ఉపయోగించేటప్పుడు ఆ కంపెనీ మొత్తం క్రెయిన్ అంతా పడిపోయి అక్కడ కూడా మరి చనిపోయే ఘటన దెబ్బలు తగిలే పరిస్థితి అనేది ఉంది. ఇటు పరవాడ కూడా పరవాడలో ఉన్న ఏదైతే ఇప్పుడు ఎస్సీజీ జడ్లు కానీ యువతల చాలా కంపెనీలు అనేవి వస్తున్నాయి. ఈ కంపెనీలో కూడా అసలు కార్మికులకు భద్రత అనేది లేకుండా ఈరోజు కంపెనీ యాజమాన్యం చూస్తుంది. దానికి ప్రజాప్రతినిధులు కూడా దానికి సంబంధించి అప్పటికప్పుడే తూతి మంత్రంగా వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నారు. తర్వాత కలెక్టర్ గారు వెళ్ళి పర్యవేక్షణ చేస్తున్నారు. దీని మీద ఉన్నతమైన ఒక కమిటీ పర్యవేక్షణ అనేది లేకపోతే రానున్న కాలంలో కూడా కార్మికులే నష్టపోతున్నారు, కుటుంబాలు నష్టపోతున్నాయి తప్ప ఈరోజు కంపెనీ తాలూకు యాజమాన్యం ఏ ఒక్కరు కూడా దాని మీద ఎటువంటి నష్టం అనేది జరగట్లేదు. ఇక నష్టపోయేది ఎవరా అంటే ఒక ఇంటి కుటుంబ యజమాని ఎవరైనా చనిపోతే కుటుంబం అంతా కూడా రోడ్డు పాలయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద అధికార యంత్రాంగం అధికారం ఎవరైతే ఉన్నారో అధికారులు అంతా కూడా దాని మీద ఒక కమిటీ అనేది వేసి దాని పర్యవేక్షణ అనేది నిరంతరం కూడా ఉండాలి. ఈరోజు ఆ ఉంటేనే ఆ కంపెనీలో పనిచేసిన కార్మికులకి కొంత భద్రత అనేది ఉంటుంది. ఆ భద్రత లేకపోవడం వల్లే ఈరోజు ప్రమాదాలు అనేది రోజు రోజుకి కూడా విశాఖపట్నంలో వెలుగు చూస్తున్నాయి. ప్రమాదాలు రోజు రోజుకి ఇక్కడ జరిగింది అక్కడ జరిగింది అని చెప్పకుండా కూడా అన్ని ప్రాంతాలు కూడా నగరంలో అన్ని ప్రాంతాలు ఎక్కడైతే కంపెనీలు ఉన్నాయి అన్ని కంపెనీల్లో కూడా ఇంచుమించు చిన్న చితక ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని పెద్ద ఘటనలు కూడా జరిగి ప్రాణాలు కూడా పోయే పరిస్థితి అనేది ఉంది. నిన్న కాక మొన్నే పరవాల్లో ఏదో మరి కొంత అక్కడ ముట్టుకొని ఏదో స్మోక్ వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలు కూడా భయభ్రాంతులు అయ్యి మరి చాలా ప్రాంతాలు కూడా పారిపోవడం అనేది జరిగింది. ఇలా ప్రజలు భయభ్రాంతులు చేస్తున్నారు, కార్మికులు పనిచేస్తున్న కార్మికులను కూడా ఆ కుటుంబాలని అలాగే కార్మికులను కూడా ఆ కంపెనీల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది చనిపోవడానికి పరిస్థితులు అనేవి ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూడా దాని మీద ఒక కమిటీ అనేది వేసి విచారణ అనేది చేసి దాన్ని నిర్దిష్టంగా అసలు ఈ కంపెనీలో గవర్నమెంట్కి సంబంధించిన ఆమ్స్ ఉన్నాయా లేదనేది ఒకసారి వెరిఫికేషన్ చేస్తేనే ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భద్రత కలుగుతుంది అనేది ఆ వైపుగా ప్రభుత్వాలు కానీ అధికార యంత్రాంగం కానీ ముందుకు పోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కాలుష్యం విపరీతంగా పెరిగిపోతూ ఈ సిప్యార్డ్ కానీ డాక్ యార్డ్ కానీ ఫార్మసీ కంపెనీలు కానీ ఈ కంపెనీల్లో ప్రమాదాలు జరగనందుకు ప్రభుత్వ నిర్లక్ష్యం, అలాగే యాజమాన్యం కూడా ఏదో దర్యాప్తులు చేసేటప్పుడు మరియు అక్కడ ఉన్నటువంటి కమిటీని వేసి ఉత్తు కమిటీలు సమావేశాలు జరపడం జరుగుతుంది. దీంట్లో ప్రమాదం జరిగి కార్మికులు చాలామంది నష్టపోతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. వీళ్ళకి ఎటువంటి న్యాయం కూడా జరగట్లేదు. ప్రభుత్వం అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు చేరుకొని వెంటనే ఓ 10 లక్షలు ఇస్తాం 15 లక్షలు ఇస్తామని ప్రకటించి ఏదైతే ప్రభుత్వం అండదండలతో జరుగుతున్నటువంటి కంపెనీలు ఏవైతే ఈ ఫార్మాకా సిటీలు కానీ లేదా ఈ కంపెనీల్లో ఉన్నటువంటి అసంగతి ఇది కానీ జరుగుతున్నాయి, కానీ ప్రభుత్వం దేనికి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉండబట్టే ఈరోజు ప్రభుత్వం తప్పు ఉన్నది. ఏ ఒక్క ప్రాణం పోయినా అది ప్రభుత్వ అచ్చిగానే గుర్తించాలి. ప్రభుత్వం ముందు జాగ్రత్త తీసుకున్నట్టుగైతే అందులో ఎటువంటి ప్రాణం కూడా పోయే ఛాన్స్ ఉండదు. ఒక కమిటీ వేసి ప్రతి 6 నెలలకు ఒకసారి ఆ కంపెనీలో ఉన్నటువంటి అవకతవకలన్నీ చూస్తే కంపెనీల్లో ఫైర్లు కానీ ఏమీ జరగవు. ఆ ఫైర్లు జరిగినటువంటి కార్మికులకి నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఏ ఒక్క కార్మికుడికి కూడా పూర్తిగా నష్టపరిహారం రావట్లేదు. ఆ ఫ్యామిలీ అంతా రోడ్డు మీద పడిపోతుంది, ఆ ఫ్యామిలీని ఆదుకునే పరిస్థితి లేదు. దీనంతటికి పూర్తి కారణం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఈ రెండు కూడా నిర్లక్ష్యంగా ఉండడం వల్ల కార్మిక వర్గం ఆ ప్రమాదాల్లో బలైపోతున్నారని
నేను చెప్తున్నా. ఫార్మా కంపెనీలలో ప్రమాదాల పరంపర, భద్రతా చర్యలపై సందేహాలు. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ఫార్మా కంపెనీలలో ప్రమాదాల పరంపర, భద్రతా చర్యలపై సందేహాలు. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ఇరే పరిశ్రమల్లో అన్నట్లా కూడా భద్రతా సౌకర్యాలు రోజురోజుకి తగ్గుతూ ఉన్నాయి. ఒకప్పుడు డిపార్ట్మెంటే ఉండేది, ప్రధానంగా ఇన్స్పెక్టర్ చేయడానికి ఇన్స్పెక్టర్, లేబర్ ఇన్స్పెక్టర్ ఉండేది. వాళ్ళు వెళ్ళి ఈ భద్రతా సౌకర్యాలు ఉన్నాయా లేదని చెప్పేసి ఇన్స్పెక్షన్ చేయడం జరిగేది. కానీ ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల ఈరోజు ఆ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్నే పూర్తిగా నాశనం చేస్తారు. ఆ రకంగా ఈరోజు ఏ కంపెనీ అయినా, ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ, ఏ కంపెనీలు కూడా అసలు భద్రతా సౌకర్యాలు ఉన్నాయా లేదా, కార్మిక సేఫ్టీ ఉందా లేదని చెప్పేసి చూసే పరిస్థితి లేదు. అందులో భాగంగానే ఈరోజు మీరు చూస్తే మన విశాఖపట్నంలో ఎస్పీసీలు రెగ్యులర్గా ఏదో ఒకటి జరుగుతూ ఉంది, పైప్ లీక్ అయిపోయిందని చెప్పేసి, లేకపోతే అనేక దుర్ఘటనలు అవి చనిపోవడం జరుగుతుంది. ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు ఒకటి రెండు సందర్భాల్లో 18 మంది 19 మంది చనిపోయారు. మిగతా సందర్భాల్లో యాక్సిడెంట్లు జరుగుతాయని ముందే తెలిసి హెచ్చరిక చేసి బయటకు పంపించే పరిస్థితి ఉంది. కానీ ఆ రకంగా భద్రత సౌకర్యాలు కల్పించకుండా ఉండే పరిస్థితి ఉంది. అక్కడే కాదు, ఈరోజు పక్కనే ఉన్న గంగవరం పోర్టులో కనీసం నెలకొకలో ఇద్దరు చనిపోయే పరిస్థితి ఉంది. ఆ రకంగా మొత్తం ప్రైవేట్ రంగంలో ఇంకా ఎక్కువ ఉన్నాయి, కనిపించకుండా బయటకు నెట్టేస్తూ ఉన్నారు. ప్రభుత్వ రంగంలో కూడా ఆ రకమైన భద్రత సంబంధించి ప్రమాణాలు పాటించకుండా వ్యవహారం చేస్తున్నారు. కాబట్టి గతంలో ఏదైతే లేబర్ డిపార్ట్మెంట్ ఉండిందో భద్రత సంబంధించి దాన్ని పునరుద్ధరణ చేయాలి. అలాగే భద్రతా చర్యలు పాటించకపోతే వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. రూల్స్ ప్రకారం, స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం చాలా ఉంటాయని చెప్పి చెప్తారు. కానీ కనీసమైన భద్రత, కనీసం సేఫ్టీ సంబంధించి ఇవ్వాల్సిన షూ కానీ లేకపోతే హెల్మెట్ కానీ కనీసమైన కూడా ఇవ్వడానికి కూడా యాజమాన్యాలు అంగీకరించడంలో ఆ రచ్చ ఈరోజు విపరీతమైన ప్రమాణాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరికి మనుషులు కూడా చనిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రమాణాలను అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. నా పేరు వెంకటరావు. ఈరోజు విశాఖపట్నం ఒక పారిశ్రామిక కేంద్రం, అనేక 100,000 కంపెనీలు విశాఖపట్నంలో ఉన్నాయి. పెట్రోలియం కంపెనీలతో పాటు అనేక రకమైన కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. కానీ అనేక కంపెనీల్లో ఈరోజు పరిశీలిస్తే సరైన సేఫ్టీ ప్రికాషన్స్ పాటించకపోవడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో ఎల్జీ పాలిమర్స్లో అక్కడున్న ప్రమాదం జరిగింది, గ్యాస్ లీక్ అయ్యి. అక్కడున్న కార్మికులకే కాదు, చుట్టుపక్కల ఉన్న ప్రజానీకం కూడా అనేక మంది దాని బారిన పడి చనిపోవడం, అలాగే ఇబ్బంది పడడం కూడా జరిగింది. అదే అలాంటి పరిశ్రమలు ఈరోజు విశాఖపట్నంలో అనేక ఉన్నాయి. ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం హడావిడి చేస్తుంది, కమిటీలు వేస్తుంది, వచ్చి ఎంక్వైరీలు చేసి దాని సేఫ్టీకి సంబంధించిన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పడం తప్ప తర్వాత కాలంలో ఏ రకంగా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆ నెల రెండేళ్ళు మాత్రం హడావిడి చేయడం జరుగుతుంది. అనేక కంపెనీల్లో ఇప్పటికీ కూడా ఈ సేఫ్టీ ప్రికాషన్స్ లేకపోవడం, కార్మికులకు ప్రమాదం అనేది ఎప్పుడు ఏ ప్రమాదం పొంచి వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం దానికి ఒక కమిటీ వేసి ప్రతి కంపెనీని పరిశీలించి ప్రతి 3 నెలలకి ఒకసారి వెళ్ళి ఆ కంపెనీల్లో ఉన్న అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయా లేదా చెక్అప్ చేసి ఆ రకంగా కంపెనీల్లో లేని కంపెనీల్ని మూతయించడం కానీ దాని మీద చర్యలు తీసుకోవడం కానీ చేయాలి. ఆ రకమైన చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం లేదు. మళ్ళా ప్రమాదం జరిగినప్పుడే పరిగెట్టుకొని రావడం జరుగుతుంది. అప్పటికే చాలామంది నష్టపోయే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న పరిశ్రమలు కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న పరిశ్రమలు కానీ ఆ స్థాయి అధికారులు వెంటనే దాని మీద తగిన చర్యలు తీసుకోవాలని, దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసి నిరంతరం దాని మీద చెకప్ పెట్టాలని, ఇక ముందు ఇలాంటి ప్రమాదాలు రాకుండా అన్ని రకమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు డి అప్పలరాజు, విశాఖపట్నం నగరం. గత 2 సంవత్సరాల నుండి ఏదైతే దేశవ్యాప్తంగా కరోనా బారిన పడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారో,
అలాగే ప్రభుత్వ రంగ సంస్థలను అవచ్చు ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా ప్రమాదాలు అనేది ఎక్కువగా జరుగుతున్నాయి మనం చూసుకుంటే మొన్న మొదటి విడతలో ఎల్జీ పాలిమర్స్ ఎటువంటి సేఫ్టీ లేదు సుమారుగా 11 మంది పైనే ప్రాణత్యాగం పోయి ఇప్పుడు అనారోగ్య సమస్యలో వందలాది మంది ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు హెచ్పిసిఎల్లో ఏ పోటుకి ఏ గాలి వస్తుందో తెలియని పరిస్థితి హెచ్పిసిఎల్లో కనబడుతుంది మొన్న రీసెంట్గా మనం చూసుకుంటే హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్లో ఏదైతే అన్ని పోర్టుల్లో కూడా అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా మెకానికల్ క్రేన్స్ అనేవి ఉన్నాయి కానీ అక్కడ ట్రయల్ రన్కి వెళ్ళినటువంటి ఆ క్రేను పైనుంచి తిరగబడిపోవడం సుమారుగా ముగ్గురు అక్కడికక్కడ మృత్యాంధ్ర అనేక మంది స్కతగాదులు రావడం ఇది చాలా దుర్మార్గం ఎందుకంటే ఎంత సేఫ్టీ అనేది మనం జాగ్రత్త తీసుకుంటే ప్రజలు పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు అవ్వచ్చు ప్రైవేట్ రంగ కార్మికులు అవ్వచ్చు వాళ్ళందరికీ కూడా మనం న్యాయం చేయగలిగే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తమ కుటుంబాన్ని పెంచుకోవడం కోసం వస్తారు తప్ప తన ప్రాణాలు కోల్పోవడానికి రారనేది నా యొక్క సూచన అందుకోసం ఇప్పటికైనా సరే సేఫ్టీ అనేది రెగ్యులర్గా ఫాలో అవ్వాలి ప్రతి సంస్థలో కూడా ఫాలో అవుతూనే ఉండాలనేది నా యొక్క ఉద్దేశం విశాఖపట్నంలో ఉన్నటువంటి పరిశ్రమలు అనకూడదు ఈరోజు లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుందంటే ప్రభుత్వ రంగ పరిశ్రమలు అవ్వచ్చు ప్రైవేట్ రంగ పరిశ్రమలు కానీ ఇలాంటి పరిశ్రమల్లో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక పటిష్టమైన చర్యలు అనేవి తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే అగ్నిమాపక సిబ్బంది అవ్వచ్చు అలాగే సేఫ్టీ సిబ్బంది అవ్వచ్చు వీళ్ళందరూ కూడా ఒక కమిటీ అనేది రెగ్యులర్గా ప్రతి 2 నెలలకు ఒకసారి ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రతి పరిశ్రమల్ని పరిశీలించి ఎందుకంటే అక్కడ సేఫ్టీ పరిస్థితి ఎలాగుందనేది ప్రతి తెలుసుకోవాలనేది నా యొక్క ఉద్దేశం కంపెనీలు పరిశ్రమలు దేశంలో చాలా ఉన్నాయి వీటిని పరిశీలిస్తే ప్రతిరోజు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి విశాఖపట్నంలో కూడా అనేక యాక్సిడెంట్లు జరిగాయి ఫార్మాసిటీలు ఎస్సీజెడ్లు రకరకాల సంస్థల్లో ప్రతిసారి ఏదో సందర్భంలో కాలిపోవడం చనిపోవడం జరుగుతుంది ప్రతి సందర్భంలో కూడా వర్కర్లే బలవుతున్నారు కార్మికులే జీవితాలు పోయి ఇబ్బందులు పడుతున్నారు ఏ ఓనర్కి ఏ ప్రమాదం జరగట్లేదు గవర్నమెంట్కి ఏ నష్టం ఉండట్లేదు దీని కారణం ఏంటి ఇది పెద్ద సమస్యగా ఉంది కష్టపడి పనిచేసి పదుదామని చెప్పి వర్కర్గా జాయిన్ అయితే వాడికి ప్రాణమే గ్యారెంటీ లేని పరిస్థితుల్లో ఉంటే అటువంటిప్పుడు ఏదని చెప్పి అడుగుతూ ఉన్నాం ప్రధాన కారణం 44 చట్టాలు ఉండేవి కార్మిక చట్టాలు అవన్నీ మోడీ గవర్నమెంట్ రద్దు చేసింది లేబర్ యాక్ట్లు ఉండేవి రద్దు చేసింది ఇన్స్పెక్షన్ యాక్ట్ ఉండేది రద్దు చేసింది ప్రతి మంత్లీ ఆఫీసర్లు వచ్చి చెక్ చేయాలి ప్రతి కంపెనీ కూడా స్టాండర్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారో అది ఎలా ఉంది వర్కర్ల సేఫ్టీ ఉందో లేదో చెక్ చేయాలి అవన్నీ ఆఫీసర్ మోడీ ప్రభుత్వం ఎంత ఘోరం దుర్మార్గం చేసిందని అంటే గతంలో ఏ మనసైనా స్వయంగా వెళ్ళి సార్ మా కంపెనీలో ఇబ్బంది ఉందండి మాకు భద్రతని చెప్పి కంప్లైంట్ ఇస్తే వెంటనే ఆఫీసర్లు వచ్చే పరిస్థితి ఉండేది ఇప్పుడు ఇక పైనుంచి అది పూర్తి పక్కన పెట్టి కంపెనీ ఓనరే సార్ మా కంపెనీ చెక్ చేయండి అని అంటేనే ఆఫీసులు రావాలి ఏ ఓనర్ అయినా వర్కర్ల గురించి వచ్చి చెక్ చేయమని చెప్తాడా భారతదేశంలో ముఖేష్ అంబానీ అవి వర్కర్లు అడగకుండా పిలుస్తాడా ఎంక్వైరీ చేయిస్తాడు ఆఫీసుల చేత అంటే ఇది ఎటువంటి చట్టం ఇది అందుకే ఇలాంటి చట్టాల వల్ల మరింత ప్రమాదకరం అని చెప్పి సమయం తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికే మనం కళ్ళ ముందు చూస్తుంటే హెచ్పిసిఎల్ రకరకాల సంస్థల్లో అనేక మంది మన కళ్ళ ముందే మన మనసులు మన బంధువులు ఫ్రెండ్స్ స్నేహితులే అనేక మంది చనిపోయారు ఇవన్నీ మనం గుర్తించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ఆ చట్టాలు రద్దు చేయకూడదు పటిష్టంగా అమలు చేయాలి ఇన్స్పెక్షన్ కమిటీలు ఖచ్చితంగా అమలు చేయాలి సేఫ్టీ ప్రికాషన్స్ ఖచ్చితంగా అమలు చేయాలి వర్కర్లకి భరోసా ఇవ్వాలి ఓనర్లు ఇష్టారాజ్యంగా భారతదేశాన్ని మార్చేస్తే ఇంకా వర్కర్లు ఎందుకు భారతదేశం 140 కోట్ల మంది 140 కోట్ల మంది కార్మికులు 140 కోట్ల మంది పేద మధ్యతరగతి ప్రజలు అటువంటి వాళ్ళకి భరోసా లేకుండా ఇప్పుడు కేవలం అంబానీ అదానీ లాంటి పెద్ద పెద్ద బడాబాబులకు భరోసా ఉండడం అనేది ఇది ఏమాత్రం సేఫ్టీ కాదు భారతదేశానికి ఇప్పటికైనా సరే మోడీ ప్రభుత్వం ఇది గుర్తించి దాని మార్పులు చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం మన రాష్ట్ర గవర్నమెంట్ కూడా మోడీ గవర్నమెంట్ చేసిన ప్రతిదాన్ని కూడా అలవపకుండా తోకపోకుండా ఖచ్చితంగా నిలబడి మా రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా బాధలు పడుతున్నారు ఉద్యోగాలు అవి భద్రత భరోసా లేదు జీతాలు తగ్గించేస్తున్నారు చాలా దుర్మార్గం చూపుడు జరుగుతుంది ఇవన్నీ దాంతో గట్టిగా పోరాటం చేయండి అందరం కూడా సాయం చేద్దాం కానీ మోడీ గారిని చూసి భయపడే అంబానీ గారిని చూసి భయపడే జగన్ గారు కూడా కాము గుండిపోతే మాత్రం అది ఏమాత్రం సేఫ్టీ కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం నా పేరు శ్రావణ్ కుమార్ పారిశ్రామికవేత్తలో అలాగే పబ్లిక్ సెక్టర్లోని ఈ యొక్క నిర్లక్ష్య వైఖరి అనేది కుంటితనంగా కనిపిస్తుంది ఒక సేఫ్టీ అనేది మన ఇండియాలో లేదనేది స్పష్టంగా కనిపిస్తుంది ఈరోజు ఎందుకంటే ప్రభుత్వ రంగ పరిశ్రమలో చూడండి మన వైజాగ్ గోపాలపట్నంలో ఎల్జీ పాలిమర్స్ ఒకటి విధానం చూడండి ఇలాంటివి చాలా పరిశ్రమల్లోనే సేఫ్టీ అనేది పూర్తిగా
నిర్లక్ష్యం ఉన్నదే గల కారణాలు ఏంటంటే ప్రభుత్వాల యొక్క పట్టించుకోకపోవడం వల్ల దీని ఒక కారణం అనేది క్లియర్ కట్ గా తెలుస్తుంది అలాగే ప్రతి ఒక్కటి కూడా ప్రైవేట్ వాళ్ళకి ప్రతి ఒక్క కంపెనీ లీజులు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల సేఫ్టీ అనేది కుంటుపడుతుంది ఎందుకంటే వాళ్ళ యొక్క విధానాలను ఏ విధంగా అవలంబిస్తున్నారు అనేది క్లియర్ గా మనకు తెలుస్తుంది కాబట్టి మనం క్లియర్ గా ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమైంది ఏంటంటే ఒకటే ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు ఎన్ని విధాలుగా మార్చినా దీని రాజ్యాంగపరంగా ఈ యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో ప్రజలకు సేఫ్టీ అనేది ముందుగా దీన్ని ప్రతి ఒక్కరిని కూడా ఎడ్యుకేట్ చేసి సేఫ్టీ విధానాలు పాటించేటట్లు కూడా చేస్తే గవర్నమెంట్ యొక్క నిర్లక్ష్యాన్ని మనం ఈ యొక్క మీడియా ద్వారా ఎండగట్టి మీడియా ద్వారా ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ కంపెనీల గాని ఏ ప్రభుత్వ సంస్థల పని చేసినా ముందు సేఫ్టీ అనేది ఈ సేఫ్టీ అనేది కూడా ట్రైనింగ్ అనేది కూడా ఉంది కానీ మన ఇండియాలో అనేది దౌర్భాగ్యంగా అసలు అది కుంటతనంగా ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేసి దీని ఇతర దేశాల్లో ఉన్నంత సేఫ్టీ మన దేశంలో లేదని స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే మనం ఈ రోజు షిప్ యార్డ్లో చూస్తున్నాం అలాగే ఎల్జీ పాలిమర్స్ ఎవరు చూస్తున్నాం ప్రతి ఎక్కడ ఏ ప్రైవేట్ కంపెనీ ఒక బిల్డింగ్ కంపెనీ చూసుకున్న ఒక బిల్డింగ్ కట్టాలన్న కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కూడా ప్రతి ఒక్కరికి సేఫ్టీ లేని పరిస్థితుల్లో ఈరోజు మన ఇండియా ఎంత దౌర్భాగ్యంగా ఉంది కాబట్టి ఈ మీడియా ద్వారా మీరు తెలియజేసుకుందంటే ఒకటే ప్రతి ఒక్క సేఫ్టీ విధానాన్ని ఒక చట్టం చేసి దీన్ని పరిష్కారం చూస్తారని మేము ఒక సభ్యులుగా మేము భావిస్తున్నాం విశాఖలో ఈరోజు చెప్తున్నారు చాలా ప్రశాంతంగా ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు కానీ ఈ తప్పిదాలకు సంబంధించింది ఇది మానవ తప్పిదాల లేకపోతే ఇది మన చేతుల్లో లేని విషయాలని చెప్పి చూసుకున్నప్పుడు ఇక్కడ పర్యావరణ హితంగా అంటే క్యుములేటివ్ ఎఫెక్ట్ అనేది ప్రభుత్వం అనేది ఆలోచనలు తీసుకోవడం లేదు ఈరోజు పరిశ్రమల అభివృద్ధి అనేది తామర తంపరగా ఈరోజు అక్కడ పటాన్ చెరువులో మొత్తం కూడా ఎవరైతే అక్కడ కాలుష్యం అయిపోయిందని చెప్పి హైదరాబాద్లో అక్కడ తోసేశారో అటువంటి ఫార్మా కంపెనీలన్నింటిని కూడా ఇక్కడ తీసుకొని వచ్చి పరవాడ ప్రాంతంలో పెట్టిన తర్వాత ఎటువంటి సంబంధించిన నియంత్రణ పాటించకుండా ఎటువంటి దాంట్లో ఈరోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏదైతే ఉందో ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తాను చేయాల్సిన డ్యూటీ తాను చేయకుండా ఇక్కడున్న రాజకీయ నాయకుల యొక్క మెప్పు కోసం లేకపోతే ఈరోజు కార్పొరేట్ సంస్థల యొక్క మెప్పు కోసం వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏదైతే ఒక ఉన్నాయో నియమాలు ఉన్నాయో ఈరోజు సంబంధించిన వాటన్నిటి కూడా లేకుండా యథేచ్ఛగా ఇక్కడ గాలిని కాలుష్యం చేసి ఇక్కడ నీటిని కాలుష్యం చేసి ఇక్కడ వాయువుని కాలుష్యం చేసి ఇవన్నీ యథేచ్ఛగా వాళ్ళు చేసుకుంటూ ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం పట్టింపు లేని తనం ఏదైతే యథేచ్ఛగా కొనసాగుతూ ఉందో ఈరోజు దాని యొక్క ఫలితమే ఈరోజు ఫార్మా కంపెనీలో జరుగుతున్న ఈరోజు ప్రమాదాలు ఈ ప్రమాదాలు అన్నిటికీ ప్రభుత్వమే బాధ్యత వహించాలి ప్రభుత్వం పట్టించుకునే తనం వల్ల ఈరోజు పరిశ్రమ అధిపతులు ఈరోజు కంపెనీల వాళ్ళు ఈరోజు పర్యావరణ సంబంధించిన హితంగా ఉన్నాయా వీళ్ళు తీసుకుంటున్న చర్యలు ఇక్కడ పొల్యూషన్ని కంట్రోల్ చేసే విధంగా వీళ్ళ చర్యలు ఉంటున్నాయని చెప్పేసి కనీసం పరిశీలన వాళ్ళకి లేదు కాబట్టి ఈరోజు అలంకారప్రాయంగా ఉన్నాయి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ ఇవన్నీ కూడా కాబట్టి అనుమతులు సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇచ్చేస్తున్నామంటున్నారు అక్కడ ఈరోజు కార్మికుల యొక్క భద్రత గురించి అరగట్లేదు ఈరోజు కార్మికుల యొక్క భద్రతే ఈరోజు పౌరుల యొక్క భద్రతగా మారింది కాబట్టి కార్మికులు కనుక అక్కడ భద్రత లేకపోతే ఇక్కడ పౌరుల యొక్క భద్రత కూడా లేదు కాబట్టి ఈరోజు కంపెనీలు ఏదైతే జరుగుతుందో ఇదంతా కూడా కార్మిక హక్కులను కానీ ప్రజల యొక్క పౌర హక్కులు కానీ ఈరోజు మొత్తం కూడా పట్టించుకునే తరంలో నుంచి ప్రభుత్వం యథేచ్ఛగా ఇలాంటి ఉల్లంఘనలు పాల్పడుతుంది కాబట్టి ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యమే వరుసగా జరుగుతుంది మానవ తప్పిదాలన్నింటినీ కూడా సరిచేయగలిగినవే ప్రభుత్వం వీటిని సరిచేయడానికి పూనుకోవడం లేదు ఉద్దేశపూర్వకంగా ఇట్లాంటి పరిశ్రమ అధిపతులకు అనుగుణంగా వాళ్ళకి అండగా నిలబడుతుంది వాటి అభివృద్ధి దేశ అభివృద్ధి అనుకుంటుంది కార్మికుల అభివృద్ధి దేశ అభివృద్ధి కాదనుకుంటుంది పర్యావరణ అభివృద్ధి దేశం యొక్క అభివృద్ధి కాదనుకుంటుంది కాబట్టి ఇక్కడ రోజు పర్యావరణ నాశనం చేసే విధంగా ఏదైతే చర్యలు చేస్తున్నారో ప్రాణాలు హరిస్తున్నారు కార్మికుల యొక్క భద్రత లేకుండా ప్రాణాలు హరిస్తున్నారు వీటన్నిటికీ ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉంది వెంటనే అట్లాంటి సంబంధించిన దాన్ని జరగకుండా ఇమీడియట్గా అట్లాంటి వాటిని మూసివేయాలి ప్రమాణాలకు అనుగుణంగానే ఈరోజు కంపెనీలు తెరవాల్సిన అవసరం ఉంటుంది ఉన్నత స్థాయి విచారణ జరపాలి ఏదైతే ఎల్జీ పాలిమర్స్ విషయంలో ఈరోజు హై పవర్ కమిటీ వచ్చి విచారణ జరిగిందో ఈరోజు మొత్తం కూడా వాటిని ఆపేసి ఈరోజు మొత్తం కూడా ఫార్మా కంపెనీలన్నింటిని కూడా ఆపివేసి ఈరోజు నిబంధనలకు అనుగుణంగా నాణ్యతకు అనుగుణంగా వాళ్ళు ఈరోజు మొత్తం ఉన్నాయో లేదో పరిశీలించి హై పవర్ కమిటీ లాంటి వేసి పరిశీలించిన తర్వాత శాస్త్రవేత్తల చేత అలాంటి కంపెనీలను ఓపెన్ చేయాలి తప్ప నియంత్రణ అనేది తప్పనిసరిగా ఉండాలి తప్ప ఈరోజు ప్రజల యొక్క ప్రాణాలతో కార్మికుల యొక్క ప్రాణాలతో అదేవిధంగా మొత్తం కూడా పర్యావరణ నాశనం చేసే విధంగా ప్రభుత్వం చేసిన విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ పర్యావరణాన్ని కాపాడాలి ఈరోజు విశాఖకు సంబంధించిన దాంట్లో ఈ వాతావరణంతో కాపాడాలని చెప్పేసి అందరం కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఫార్మా కంపెనీలలో ప్రమాదాల పరంపర భద్రతా చర్యలపై సందేహాలు ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలికా